ఇది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అమ్మా ఎందుకంటే ఇంతకుముందు గతంలో అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ మేము చదివినప్పుడు మొత్తం ప్రభుత్వ వాళ్ళ స్కాలర్షిప్లతోని వాళ్ళ హాస్టల్లోనే ఉండి చదివాము ఇప్పుడు అట్లా కాదు కేజీలో కావాలి కేజీలో జాయిన్ కావాలన్నా లక్ష రూపాయల డొనేషన్లు ఇంజనీరింగ్లు మెడికల్ కోట్లు లక్షలు పోయినాయి ఫారెన్ మోస్ట్లీ బయటకు వెళ్ళాలనుకుంటున్నాం చాలామంది ఎంప్లాయ్ ఇక్కడ మన ఆపర్చునిటీస్ కోసం తక్కువ ఉండడం బయట ఉండడం ఇవన్నీ సో లోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎడ్యుకేషన్ లోన్ మొదలు గతంలో ఇరవై ఏళ్ళ క్రితం తీసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ అంటే చాలా ఒక పెద్ద చాలా అసలు ఊహించలేని పైన కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ లోన్స్ బాగా ఇవ్వాలి సులువుగా ఇవ్వాలి అందుబాటులో ఉండాలని చెప్పేసి దానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అంటే మనకు ఆ క్వాలిఫికేషన్స్ అండి మినిమం వాళ్ళు అంతకుముందు సపోజ్ ఒక డిగ్రీకి వెళ్తున్నారు అనుకోండి ఇంటర్మీడియట్లో ఆర్ ఎంఎస్కి వెళ్తున్నారు వేరే దేశం వెళ్తున్నప్పుడు ఆ డిగ్రీలో కనీసం సిక్స్టీ పర్సెంట్ ఒక్కొక్క బ్యాంకు సిక్స్టీ ఫైవ్ కొందరు సెవెంటీ కూడా అడిగేవాళ్ళు కనీసం మార్క్స్లు కనీసం మెరిట్ సిక్స్టీ పర్సెంట్ అయినా ఉండేట్టుగా ఉండాలి తర్వాత ఇవాళ వాళ్ళ సంబంధించినటువంటి ఇవాళ అన్ని లొండలు కూడా ఒకటి కామన్ అయిపోయిందండి ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఈ రెండు జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం ఆధార్ అడుగుతున్నారు పాన్ కార్డ్ అడుగుతున్నారు కేవైసీ అంటారు నో యువర్ కస్టమర్ అంటే కస్టమర్ సంబంధించిన కొన్ని ఇమ్మీడియట్ ఐడెంటిటీస్ మనకి అంటే ఎడ్యుకేషన్కి సర్టిఫికేట్స్ కదండి ముఖ్యం చదువుకున్న సర్టిఫికెట్ అది కావాలి ప్లస్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ మెయిన్గా స్టూడెంట్స్కి అయితే పేరెంట్ ఐడెంటిఫికేషన్ అవసరం వాళ్ళకి ఏమైనా కనీసం కనీసం వడ్డీ అయినా చెల్లించేటువంటి స్థాయి ఉందా లేకపోతే కూడా పర్వాలేదు రుణాలు ఎడ్యుకేషన్ లోన్ రుణాలు రెండు రకాలండి ఒకటి ఆ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ రీపేమెంట్ మళ్ళీ చెల్లించడము మొత్తం చదువు అయిపోయినాక చెల్లించవచ్చు అయితే వడ్డీ మాత్రం దాని కాంపౌండ్ అవుతూ వస్తుంటుంది వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది కాకుండా కొంచెం సులువైన మార్గం ఏంటంటే పేరెంట్స్ వడ్డీ చెల్లించవచ్చు ఆ చదువు అయ్యే వరకు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల కోర్సును బట్టి చదువు అయిపోయినాక ఆరు నెలల్లో లేదా ఆయనకి ఏదైనా ఉద్యోగం వస్తే ఉద్యోగం రాకపోయినా ఆరు నెలల్లో ప్రిన్సిపల్ కూడా అసలు కూడా కట్టాలి అసలు వడ్డీ సో ఈ మూడేళ్ళు కూడా వడ్డీ కట్టకుండా ఉండైతే కట్టకుండా ఉన్నట్టయితే వడ్డీ మీద వడ్డీ కాంపౌండ్ వడ్డీ అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పేరెంట్స్కు కనీసం కొంచెమైన ఆదాయం అయిన ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తుంటాం మేము జన్ వడ్డీ జల్లించమని చెప్తుంటాం లేదంటే ఈ వెసలుబాటు ఉంది వడ్డీ మొత్తం కూడా ఉద్యోగి స్టూడెంటే తర్వాత కట్టుకునే విధంగా అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది తర్వాత దీనికి ఎంట్లా ఉందంటే ఎడ్యుకేషన్ లోన్కు సిబిల్ అనేది ఒకటి ప్రాధాన్యం అయిపోయిందండి సిబిల్ సిబిల్ రేటింగ్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మన దేశంలో ఉండేది కదా ఇప్పుడు ఏ వ్యక్తి ఏ రుణం కోసం బ్యాంక్ వెళ్ళినా ముందు సిబిల్ రేటింగ్ సిబిల్లో మీరు ఒక ఖాతాదారు సంబంధించి గత పది సంవత్సరాలుగా ఎక్కడెక్కడ రుణాలు తీసుకుంది ఏ రకంగా చెల్లించింది క్రెడిట్ కార్డు తీసుకున్నారా లేకుంటే దాని ప్రైవేట్ మహీంద్రా ఫైనాన్సా లేకపోతే బజాజ్ ఫైనాన్సా టీవీ ఫ్రిడ్జ్ అన్నీ వచ్చేస్తాయి దాంట్లో మీ చెల్లించే స్థోమతను మీరు చెల్లించిన ఏమైనా చెల్లించకుండా ఉన్నాయా కాంప్రమైజ్ సెటిల్మెంటు రైట్ రైట్ ఆఫ్ అయినా ఇటువంటి బట్టి మార్కులు ఉంటాయి థౌజండ్ మార్క్స్కు కనీసం ఆరు వందల యాభై మార్కులు రావాలి సివిల్ రేటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు అమెరికాలో ఎక్కడ అనేవాళ్ళు క్రెడిట్ వర్తి వాళ్ళు మార్క్స్ ఇప్పుడు ఇండియాలో కూడా ఏ లోన్ కోసం బ్యాంక్ వెళ్ళేది ఉన్నా మనం సిబిల్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అది ఎట్లా తెలుస్తుంది అది మనం మీకు తెలుసు కదండి మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నప్పుడు మనం ఎండి ఎప్పుడు కానీ డ్యూస్ లేకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు చెల్లించాలి మీరు కూడా చూసుకోవచ్చు సిబిల్ ఎవరికి వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు తరచుగా వెరిఫై చేస్తే కూడా మార్క్స్ తగ్గుతాయి ఎక్కువ వెరిఫై చేయకూడదు అట్లాగని చెప్పి మనం లో లోన్స్ తీసుకోవాలి దాని ప్రకారం సిబిల్ ప్రకారం కరెక్ట్గా సమయం ప్రకారం చెల్లించాలి దాంతో మార్క్స్ థౌజండ్ మార్క్స్ వరకు ఉంటాయి ఆరు వందల యాభై కనీసం మార్కులు మెయింటైన్ చేయాలి ఎవరు కానీ సో సివిల్ ఒకటి చూసుకోవాలి కేవైసి ఒకటి ఉండాలండి స్టూడెంట్కు ఉండాలి లేదంటే కనీసం పేరెంట్కైనా ఉండాలి నాలుగు లక్షల వరకు రిజర్వ్ బ్యాంకు సూత్రాల ప్రకారం ఎటువంటి సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు నాలుగు లక్షలు నాలుగు లక్షల వరకు స్టూడెంట్ అండ్ ఫాదర్ యొక్క కేవైసీ వాళ్ళ ఐడెంటిటీ మాత్రమే తీసుకుంటాం వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ గ్యా తీసుకోవాలి నాలుగు లక్షలు దాటితే మాత్రం కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఏదైనా ఒక తనఖా పెట్టాలి ఒక స్థిరాస్తి ఇళ్ళ ప్లాటా లేకపోతే భూమి ఎన్నిక అది కంపల్సరీ ఫారెన్ లోన్స్కు అబ్రాడ్ లోన్స్ కూడా ఇవ్వచ్చండి ఏ దేశం వెళ్ళే వాళ్ళకైనా ఇవ్వచ్చు అయితే ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో అయితే వీళ్ళకి సీట్ వచ్చిందో వాళ్ళకి ఐ ట్వంటీ అంటారు దాన్ని చూస్తాం వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు ఎంత ఎక్స్పెక్టెడ్ ఇయర్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది ఫీజు కానీ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్స్ దాన్ని బట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు దాంట్లో కూడా లోన్ ఇస్తాం బట్ సెక్యూరిటీ కంపల్సరీ అబ్రాడ్ లోన్స్ కోసం సెక్యూరిటీ లేని వాళ్ళకు మరి ఇబ్బంది అంటే వాళ్ళకు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్ ఎవరైనా ఇవ్వచ్చు సెక్యూరిటీ మాత్రం బ్యాంక్స్కి అవసరం ఇది ఎందుకు వచ్చిందంటే అదే అసలు సెక్యూరిటీ తీసుకోకుండా ఇవ్వాలి స్టూడెంట్స్కి అయితే కానీ ఎందుకో అనుకోకుండా దీంట్లో ఎక్కువగా ఈ ఎడ్యుకేషన్ లోన్లో సెక్యూరిటీ లేకుండా నాలుగు లక్షల వరకు ఇచ్చేవాళ్ళ మొదలు ఎక్కువగా దీంట్లో డిఫాల్ట్స్ ఉన్నాయి రుణాలు ఎగవ ఎగవేసేవాళ్ళు జనాలు కట్టకోకుండా వస్తుంది ఎక్కడో ఉంటాడు నాకు ఎవరు పట్టుకుంటారు లేని కట్టకుండా పోవడం వల్ల బ్యాంక్స్ వెనకం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మేము ఏం చేస్తుంటే ఇప్పుడైతే కొత్త కొత్త మాధ్యమాలు వచ్చినాయి మనకి సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్న దేశ ప్రపంచంలో పట్టుకొని మనం ఫాలోఅప్ చేసే మెథడ్లు వచ్చినాయి వాళ్ళు ఎక్కడైనా లోన్కి వెళ్తే సిబిల్ పాడుపోయి పాడైపోయి ఉంటుంది ఆ పిల్లలకైనా ఫాదర్స్కైనా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెల్లించుకుంటే ఇంకా పది మందికి మనం బ్యాంక్స్ ముందుకు సులువుగా ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళ బాగా ప్రతి బ్యాంకులో కూడా బాగా పెరిగిందండి అన్ని సెగ్మెంట్స్ ఇవాళ కొన్ని కొన్ని వెసలుబాట్లు ఇచ్చినాయి ఈ మధ్య ఐఐటీస్ లేకుంటే మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ బిట్స్ పిలాని ఉందనుకోండి లేకుంటే ఎన్ఐటి ఇటువంటి వాటికి సెక్యూరిటీ లేకుండా మీరు అడ్మిషన్స్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే అక్కడ యూనివర్సిటీస్ దగ్గర బ్యాంకులు టెంట్స్ వేసుకొని కూర్చుంటాయి అక్కడే లోన్లు ఇచ్చేస్తుంటారు అక్కడనే స్పాట్లో ఎందుకంటే వాళ్ళు గ్యారెంటీ ప్లేస్మెంట్ దొరుకుతుంది గ్యారెంటీ ప్లేస్మెంట్ దొరుకుతుంది ఇమీడియట్ టైఅప్ చేసుకుంటున్నారు ఆ శాలరీ నుంచి రికవర్ చేసుకునే విధానం ఉంది అంటే అక్కడ జాబ్స్ కూడా ఇమీడియట్గా పెద్ద ఇన్స్టిట్యూషన్ టాప్ స్టార్ ఇన్స్టిట్యూట్స్ ఇటువంటివన్నీ ఐఐటీస్ బిట్స్ పిల్లని ఇలాంటివి ఎన్ఐఐటి ఇలాంటివి ఇటువంటివన్నీ సో కాబట్టి ఎడ్యుకేషన్ లోను చాలా అవసరం ఉంది దానికోసం ఉన్నాయండి బ్యాంక్స్ యాంగిల్ మెయిన్ యాంగిల్ ప్రతి దానికి కూడా డబ్బు వాళ్ళు భద్రత కాపాడాలి కదండి మళ్ళీ వసూలు చేసుకోవాలి మళ్ళీ డిపాజిటర్లకు సురక్షితంగా చెల్లించాలనేదే ధ్యాన ధ్యాసలో ఉంటుంది ఎక్కువ కాబట్టి తీసుకునే వాళ్ళు చాలా కేర్ఫుల్గా తీసుకొని మళ్ళీ చెల్లించాలి ఎడ్యుకేషన్ లోన్స్కు కేంద్ర ప్రభుత్వం కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉందండి వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్స్ వడ్డీలు చెల్లించలేని వాళ్లకు ఆ ఎంప్లాయ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు మొత్తం వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తూ ఉంది చాలా వెసలుబాటు అవుతుంది కొంత కొంతమంది రెండు లక్షలు మూడు లక్షల రూపాయల వడ్డీ లోనం మీదైన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అసలు చెల్లించుకోవాలి విద్యార్థి విద్యార్థి చదువు అయిపోయిన తర్వాత ఆరు నెలల లోపల అయితే ఉద్యోగం వచ్చినా లేకపోతే ఉద్యోగం రాకపోయినా ఆరు నెలల నుంచి దాన్ని రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది సపోజ్ కొందరు కోర్స్ డిగ్రీ కోర్స్ చేస్తారు మళ్ళీ పీజీ వెళ్ళాలనుకుంటారు ఇమీడియట్ ఉద్యోగానికి వెళ్ళారు కదా అప్పుడు ఈ లోన్ రీపే చేయాల్సిన అవసరం లేదు మరో లోన్ కూడా తీసుకోవచ్చు రెండో లోన్ కూడా తీసుకోవచ్చు ఈ లోను ఆ లోన్ రెండు కూడా ఉంటాయి ఫైనల్గా మళ్ళీ ఆ చదువు అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వచ్చినాక రెండు చెల్లించాలి అయితే రెండు చెల్లించాలంటే కాస్త బర్డెన్ ఉంటుంది కాబట్టి వడ్డీ చెల్లించుకోమని మేము పేరెంట్స్కు సలహా ఇస్తుంటాం బట్ వడ్డీ చెల్లించగలిగితే తర్వాత బరువు కాకుండా ఉంటుంది చెల్లించలేకపోతే కూడా ఆ విద్యార్థి నమ్మకంగా ఉంటే ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీకి వస్తుంది అనుకొని మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని కూడా అతనే చెల్లించుకోవచ్చు మొత్తం కూడా సో ఈ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ సబ్సిడీని కూడా ఉపయోగించుకోవచ్చు అన్ని అన్ని బ్యాంకులకు కూడా ఆ రుణం ఇచ్చిన తర్వాత మేము దాన్ని ఎవ్రీ ఇయర్ పంపిస్తుంటాం అయితే వెంకటేశ్వర్ గారు మాకు ఒక డౌట్ అండి ఇప్పుడు రెగ్యులర్గా చదివే వాళ్ళకంటే మీరు రుణాలు ఇస్తున్నారు అట్లా కాకుండా వొకేషనల్ గానో లేకపోతే ప్రైవేట్గా చదువుకునే వాళ్ళకు లేదా పిహెచ్డీ చేసి ఇంకా ఆ పైన చదువుకునే వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఏమన్నా రుణాలు ఇన్స్టిట్యూషన్తో లేదు ప్రైవేట్ ఉండొచ్చు ఫారెన్ ఉండొచ్చు ఇండియన్ ఉండొచ్చు మొత్తానికి మినిమం ఆ స్టాండర్డ్ యూనిట్స్ లిస్ట్ ఉంటుంది మాకు యూనివర్సిటీ అమెరికా యూనివర్సిటీ అయినా అన్ని యూనిట్లో ఇవ్వం రేటింగ్స్ ఉంటాయి టాప్ ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ వరల్డ్లో అవి అయితే మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాం మిగతా వాటికి అయితే మరి కొన్ని డూప్లికేట్ ఈ మంచి చూశారు కదా మీరు అమెరికాలో చాలా అటువంటివి కూడా జరిగినాయి కాబట్టి అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ కావచ్చు బిట్స్ ప్రైవేటే కదండి బిట్స్ అట్లాగే అగ్రికల్చర్ అన్ని అన్ని ఇవి అన్ని ఇస్తున్నాం అండి ఏజీబీఎస్సీలకు ఇస్తాం ఎంవీఎస్సీలకు ఇస్తాం తర్వాత ఎంఎస్లకు ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సు ఏదైనా సరే అది దాని ఎంప్లాయ్మెంట్ క్యాపబిలిటీని బట్టి ఆ ఇన్స్టిట్యూట్ని బట్టి అన్నిటి కూడా ఇవ్వచ్చు అంటే ప్రైవేట్గా చదువుకునే వాళ్ళు ఉంటారు కదండి దాని గురించి అన్నాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకునే వాళ్ళు కావచ్చు లేదంటే డిప్లొమా కోర్సులు చేసే వాళ్ళు కావచ్చు లేదా సంథింగ్ చిన్న చిన్న కోర్సులు ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోర్సులు అలాంటి వాళ్ళకి అంటే కొంతమందికి డౌట్స్ కూడా ఉంటాయి కదా అంటే రెగ్యులర్ వాళ్ళకైనా లేదా ఇట్లా కూడా ఉండే వాళ్ళకి కూడా ఉంటాయా ఇంకా అటువంటి సిచ్యువేషన్ రాలేదు రెగ్యులర్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ మాత్రం అన్ని రకాల కాలేజీలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇస్తున్నాం ఓకే ఎన్ని సంవత్సరాల వరకు ఇది పేమెంట్ చేసుకోవచ్చు అంటారు కోర్సు సపోజ్ మూడు సంవత్సరాలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు కోర్సు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిపేమెంట్ బట్టి అప్ టు ఐదు సంవత్సరాల వరకు కూడా పెడుతుంటాం అండి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఓకే అంటే ఇది పర్సెంటేజ్ ఉంటుందండి వాళ్ళకి వడ్డీ వడ్డీ రేటు బ్యాంక్ టు ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు బ్యాంకు బ్యాంకు మధ్యలో మారుతుందండి తొమ్మిది పర్సెంట్ నుంచి కొన్ని బ్యాంకులు లెవెన్ పర్సెంట్ వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నాయి బట్ ఏదైనా కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అయితే అందరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అది వస్తుంది మేము అది క్లెయిమ్ చేసి ఇస్తున్నాం వాళ్ళు దీంట్లో అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి అని కానీ అలాంటి వాళ్ళకి ఇంకొక ఎక్కువ పర్సంటేజ్ రావటం కానీ వడ్డీ రేట్ ఇంకా తక్కువలో ఉండటం కానీ వడ్డీ వడ్డీ రేట్లో తేడా లేదు కానీ వడ్డీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రియంబర్స్ చేస్తూ ఉంది పూర్తి వడ్డీని అది ఆ రకంగా మంచి బెనిఫిట్ జరుగుతుంది అండి వాళ్ళకు మొత్తం వడ్డీ ఒకసారి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళకు అది ఆ రకంగా బెనిఫిట్ అవుతుంది ఎంకరేజ్మెంట్ అయితే ఈ సక్రమంగా రాను రాను రాబోయే రోజుల్లో కూడా ఈ కొలాట్రల్ సెక్యూరిటీ సిస్టమ్ తీసేసినట్టయితే ఇంకా సులువుగా అంద అందుబాటులోకి రావాలి తర్వాత రికవరీ సిస్టమ్ అటు పబ్లిక్లో స్టూడెంట్స్లో పేరెంట్స్లో రావాలి కంపల్ ఖచ్చితంగా కట్టాలి ఇప్పుడు రాను రాను వస్తుందండి బాగా వస్తుంది సిబిల్ రివెట్టింగ్ పాడవుతూ ఉంది తర్వాత ట్రాకింగ్ ఆ విద్యార్థిని కానీ పేరెంటు ఎక్కడ భారతదేశం ప్రపంచంలో ఎక్కడపోయినా మనం ట్రాక్ చేయగలుగుతున్నాం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాళ్ళు తప్పించుకోలేరు తర్వాత బ్యాంకులకు కూడా మంచిదే మనం రికవరీ చేసుకుంటే ఇంకా పది మందికి సులువుగా అయిపోవచ్చు అది రాబోయే రోజులు అది కూడా జరగబోతుందండి అందరు మీరు అన్నప్పుడు వొకేషనల్ కోర్సులు డిస్టెన్స్ కోర్సులు అన్నిటి కూడా ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పటివరకు కాస్త బ్యాంకుల అనుభవం ఏముందంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే సరిగా చెల్లించరనే అనుభవం ఎక్కువ ఉంది బట్ తగ్గుతూ ఉందండి అది మంచి పరిణామం ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఎటువంటి కొలాటరల్ లేకుండా అన్ని రకాల కోర్సులు కూడా వచ్చే రోజు దగ్గరలోనే ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎడ్యుకేషన్లో విద్యార్థులందరికీ కూడా లేదా వారి తల్లిదండ్రులందరికీ కూడా ఇది ఒక మంచి ఆలోచన అంటే కొంతమందికే తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికీ తెలిసే అవకాశం ఉండదు కొంతమంది విద్యార్థులకి అంటే పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళకైనా చదువుకోవాలని ఉంటుంది కానీ చదువుకోలేరు అలాంటి వారికి అసలు లోన్ ఉంటే తీసుకున్నా మళ్ళీ కట్టగలమో లేదని ఉద్దేశంతో చదువులు మధ్యలో ఆపేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మీరిచ్చే ఈ సజెషన్స్ బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్